ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఈ వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మత్తయి సువార్త 7:20 యేసయ్య ఈ విధంగా అంటూ ఉన్నారు, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. గ్లోరీ టు గాడ్. Matthew 7:20 దేర్ఫోర్ బై దే ఫ్రూట్స్ ఈ షల్ నో దెమ్. గ్లోరీ టు గాడ్. చూడండి, ఈ ఫలాల గురించి మనం ఇంతకుముందు కూడా గలతీయుల పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మీయ ఫలాల గురించి నేర్చుకున్నాము. ఈ రోజున యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, చాలా మంది ఆ యొక్క గొర్రెతోలు కప్పుకొని తోడేళ్ళు మీ మధ్యలోకి వచ్చి అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే దేవుని వైపు మిమ్మల్ని ప్రక్కదారికి నడిపిస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వారు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నారో దాన్ని బట్టి మనం ఆ పర్సన్ ఎవరో మనం నేర్చుకోవచ్చని యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మనం చూస్తూ ఉంటే ఇండియాలో చూసుకుందాం, మామిడి గింజ వేసినప్పుడు మామిడి చెట్టు వస్తుంది, మామిడి చెట్టు వచ్చినప్పుడు మామిడి కాయలు వస్తాయి కదా. అలాగే రేగు చెట్టుకి మామిడి కాయలు రావు, అలాగే నేరేడు చెట్టుకి మనకి సీతాఫలాలు రావు. సో ఈ విధంగా ఏ గింజను మనం నాటితే అదే పండుని మనము అనుభవిస్తాము, తింటాము. సో టాలెంట్స్, దేవుడు మనకి టాలెంట్స్ ఇచ్చారు, గిఫ్ట్స్ ఇచ్చారు, వరాలు ఇచ్చారు దేవుడు మనకి. అలాగే మనం కొన్ని పనులు చేయటానికి మనకి శక్తిని ఇచ్చారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇచ్చారు. సో వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే అవర్ క్యారెక్టర్. నువ్వు మోరల్గా, నైతికంగా, నీ యొక్క శారీరకంగా, మానసికంగా, ఆత్మీయకంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రెషర్స్లో ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వము, నీ స్వభావము ఎలాగ ఉంది. నీ స్వభావము, నీ వ్యక్తిత్వము చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. నీ స్వభావం మంచిదైతే, నీ హృదయం మంచిదైతే, తప్పకుండా నీ హృదయంలోంచి మంచి మాటలు వస్తే నువ్వు ఇతరులకు మంచి చేస్తావు. అలాగే నీ హృదయంలో చెడు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దుష్ట స్వభావాన్ని కలిగి మనం కేవలం దేవుని వాక్యాన్ని మనం పైన కప్పుకొని నేను దేవుని మాటలు చెబుతున్నాను, నా మాటలు వినండి అని అన్నప్పుడు దట్ బేర్స్ ఓన్లీ రాంగ్ ఫ్రూట్. ఎవరైతే ఆ చెడ్డ మాటలు చెబుతారో డెఫినెట్లీ దే ఆర్ టేకింగ్ ఆల్ ద పీపుల్ ఇన్ టు ద డిచ్. ఆ యొక్క గుంటలోకి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారని యేసయ్య మనకి సెలవిస్తూ ఉన్నారు. గ్రీక్ వర్డ్లో ఫలాలంటే మనం ఇక్కడ చూస్తా ఉంటే ఫ్రూట్ అంటే ఇట్స్ ఎ కార్పోస్. చూడండి, ఏ కార్పోస్ అనేది ఏ పర్సన్ బోర్న్ బై పర్సన్స్ లైఫ్. ఆ యొక్క ఫలం యొక్క వ్యక్తిత్వము ఆ మనిషిలోంచి మనం చూస్తూ ఉంటాం. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దెమ్. అవేంటి? డెడ్ యాక్షన్స్. వాళ్ళలో మంచి పనులు ఉండవు, డెడ్ వర్క్స్ దే విల్ బి డూయింగ్. అలాగే మోరల్ క్యారెక్టర్ చాలా అసహ్యంగా ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే పనులు దేవునికి ఇష్టం లేని పనులుగా ఉంటాయి. ప్రపంచం వైపు, వ్యామోహం వైపు, వ్యభిచారం వైపు, త్రాగుడికి బానిసలైపోయి, మత్తు మందులకు బానిసలైపోయి, సిగరెట్లకు బానిసలైపోయి, ఎన్నో రకాలైన చెడ్డ పనులు చేస్తూ నాలో దేవుని వాక్యం ఉంది, నేను దేవుని బిడ్డనన్నప్పుడు అది మంచి చెట్టు కాదు, మంచి ఫలం కాదని యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇట్ రివీల్స్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పర్సన్. ఒక పండుని మనం చూస్తున్నప్పుడు, ఒక యాపిల్ పండును చూసినప్పుడు మనం తిన్నప్పుడు అది యాపిలే కానీ అది మన ఉసిరుగా అవ్వదు అది కదా. అలాగే ఒక పర్సన్ని మనం చూస్తా ఉన్నప్పుడు ఆ పర్సన్ లోపల ఉన్న స్వభావాన్ని బట్టే పర్సన్ పనిచేస్తూ ఉంటారు లేదా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఫ్రూట్ నెవర్ లైస్. ఆ పండు ఎప్పుడు కూడా అది అబద్ధం చెప్పదు. ఎందుకంటే చూడండి, గుడ్ ట్రీ ఆల్వేస్ బేర్స్ గుడ్ ఫ్రూట్స్, బ్యాడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్స్. ఒక మంచి చెట్టు మంచి ఫలాల్ని మనకిస్తుంది. చూడండి, వరి పంట మనం వేసినప్పుడు మనం రాగులను తీసుకోం కదా. అలాగే మనం వరి పంట వేసినప్పుడు ఏదో ముళ్ళ కంపలు వాటిని మనం కోసుకోము, వరినే మనం తీసుకుంటాము. అలాగే మనం చెడ్డ చెట్లు చూస్తూ ఉంటే అవి చెడ్డ ఫలాలని ఇస్తే గానీ మంచి ఫలాలని అవి ఇవ్వవు. అలాగే మనుషులు కూడా ఎప్పుడు కూడా చెడ్డ స్వభావం కలిగిన వారు, దేవుని లేనివారు, లేకపోతే దేవుని ఎరిగేమని అబద్ధాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఫలాలను ఫలించలేరు. ఏదో ఒక రోజున మన వాళ్ళ యొక్క స్వభావం అది బయటపడుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఆ ప్రెషర్స్లో, మరి ముఖ్యంగా ఫైనాన్స్లో డబ్బులు వారికి ఎక్కువైనప్పుడు, ఏదైనా కానీ దేర్ క్యారెక్టర్ ఇట్ కమ్స్ అవుట్ వెరీ వెల్. So through that we see that what kind of person that person is. And also harvesting good fruit. Chudandi, mana manchi ginjalu naatetappudu bhoomi mana mundu dunnukovali, dani saagu chesukovali, neetho manam thadapali, dan tarvata mana ginjalu naatali, vaatlu prati roju mana care theesukovali. Care theesukunaka kodi rojuliki mana chustam, konni samvatsaraliki mana chustam, maavudu chettlu gaani edaina mana thota yesinappudu the timing is very important when we are taking a person. Mana oka person ni ministry lo gaani ledha mana evana nammalanna gaani, ఐ లర్న్ పర్సనల్లీ వాట్ ఐ లర్న్ ఈజ్, మనం తొందరపడి ఎవరైనా కానీ సేవకులుగా తీసుకున్నప్పుడు వాళ్ళ కాలింగ్ లేకపోయినా కానీ, పరిశుద్ధాత్మ దేవుని చేత వారు పిలవబడకపోయినా కానీ, వారు సంఘానికి చాలా నష్టాన్ని కలిగిస్తారు. వాళ్ళు తప్పకుండా మినిస్ట్రీకి ఇబ్బందులు కలిగించి, నష్టాలు కలిగించి, కష్టాలు కలిగించే వారిగా ఉంటారు. అండ్ ఆల్సో ఇఫ్ యూ పికప్, చూడండి, ఒక పండు అది చెట్టుకి కాసినప్పుడు అది పండక ముందే లేదా మరీ పచ్చిగా అది
కాపు రాకముందే మనం కోసామంటే కొన్ని పండ్లు చాలా చేదుగా ఉంటాయి, తినటానికి మనం తినలేకుండా ఉంటాయి. అలాంటి ఏంటంటే వెన్ పీపుల్ ఆర్ నైవ్, కొత్తగా వచ్చిన వారు ఇంకా దేవునే సరిగ్గా ఎరగనప్పుడు, మనం తొందరపడి వాళ్ళకు కొన్ని పొజిషన్స్ ఇచ్చినప్పుడు కూడా దాని వలన కూడా సంఘాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎట్ రెడీ ఇన్ ద లార్డ్, దే ఆర్ నాట్ ఎట్ రిసీవ్డ్ క్రైస్ట్, దే ఆర్ నాట్ ఎట్ టేస్టెడ్ క్రైస్ట్, దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే హావెంట్ గివెన్ దెమ్ సెల్వ్స్ టు గాడ్. వారిని వారి దేవునికి సమర్పించుకోకుండా మనం తొందరపడి ఎన్నో పొజిషన్స్ ఇచ్చినప్పుడు దాని వలన కూడా మనం చాలా దెబ్బలు తింటూ ఉంటాము. చూడండి, మనకి అపోస్తల కార్యాలు 13:5-13 మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మార్క్ జాన్, బరబ్బాస్ నెవ్యూ అయిన మార్క్ జాన్ని అపోస్తలైన పౌల్ గారు ఆయన మిషనరీ ట్రిప్ తీసుకెళ్ళినప్పుడు మధ్యలోంచి ఆయన తిరిగి వచ్చినప్పుడు అపోస్తలైన పౌల్ గారు అంటున్నారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ మార్క్ జాన్ విత్ మీ, లీవ్ హిమ్ ఎలోన్, ఐ విల్ టేక్ సైలాస్ అని, సైలాస్ని తీసుకొని ఆయన మళ్ళీ తిరిగి మిషనరీ ట్రిప్కి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. మళ్ళీ అదే వ్యక్తి 2 తిమోతి 4:11 మనం చూస్తామంటే అపోస్తలైన పౌల్ గారు అంటున్నారు, ఆయన చాలా మినిస్ట్రీకి చాలా ప్రాఫిటబుల్, మార్క్ జాన్ని నువ్వు తీసుకొని రాను వచ్చేటప్పుడు అని తిమోతికి రాస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, ఇక్కడున్న భేదం ఏంటి? మొట్టమొదటిలో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మేబీ మార్క్ జాన్ హీ వాజ్ నాట్ ఎట్ రెడీ, హీ హ్యాజన్ లర్న్, హీ హ్యాజన్ ట్రైన్డ్, ఆ తర్ఫీదు పొందలేదు, ఆ డిసైపుల్షిప్ తెలియదు, దేవుని హృదయం ఆయనకి తెలియదు. కానీ ఆయన తీసుకెళ్ళినప్పుడు హీ కుడెంట్ అడ్జస్ట్ దేర్, హీ కుడెంట్ గివ్ హిమ్సెల్ఫ్ దేర్, ఆయన అక్కడ సమర్పించుకోలేకపోయారు. కానీ సమయం గడిచేకొంది, దేవునిలో నడిచేకొంది, ఆ బిడ్డ ఎప్పుడైతే మెచ్యూరిటీ తనలో వచ్చిందో, దేవుని నేర్చుకున్నారో, అపోస్తలైన పౌల్ గారు అంటున్నారు, యు బ్రింగ్ హిమ్ టు మీ, ఐ వాంట్ టు సీ హిమ్ అనేసి. అలాగే ద మెచ్యూరిటీ ఈజ్ ఇనఫ్ అండ్ ద ఫ్రూట్ ఈస్ దేర్, వీ షుడ్ నాట్ ప్లక్ వెన్ ఇట్ ఈస్ వెరీ రా, వెన్ ఇట్ ఈస్ నాట్ రైప్డ్, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్, కరెక్ట్ అయిన సమయం కోసం మనం వేచి ఉండాలి. దేవుడు తప్పకుండా మన కళ్ళను తెరిచి వారు ఎలాంటి తలాంతులు కలిగి ఉన్నారు, ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నారని దేవుడు మనకి సహాయం చేస్తారు. వాళ్ళని మనం ఎన్నుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. సో ఈరోజున దేవుడు అంటున్నారు, చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టి, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు భయంతోనూ వణుకుతోనూ నువ్వు ఆ దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకున్నప్పుడు పాపాన్ని విడిచిపెచ్చి నీతి వైపు, మంచి వైపు, దేవుని వైపు, ప్రేమ వైపు నువ్వు మళ్ళినప్పుడు నువ్వు మంచి ఫలాలు ఫలించే వృక్షంగా దేవుడు నువ్వు ఎదగటానికి దేవుడు సహాయం చేస్తారు. దాని బహుమతిని దేవాది దేవుడు మనకు అందజేస్తారు. దేవునికి స్తోత్రాలు. మనందరం కూడా మంచి ఫలాలు ఫలించే వృక్షాలుగా ఉండాలని, దేవుని రాజ్యంలో మనం అంటగట్టపడాలని, దేవుని సేవలో మనం పాలి భాగస్థులం అవ్వాలని, దేవుని హృదయాన్ని మనం సంతోషపరిచేవారిగా ఉండాలని, ఎంతోమందికి మేలు చేసేవారిగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలైన, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద వర్డ్. ఎస్ లార్డ్, బై ద ట్రీ వి నో లార్డ్ ఫాదర్ గాడ్. యేసయ్యా, అలాగే మా హృదయాలను బట్టి, మా హృదయ ఆలోచనలు బట్టి, మేము చేసే పనులను బట్టి, మా క్రియలను బట్టి నాయన మీరు చెప్తారయ్యా ఎలాంటి ఫలాలను మేము ఫలిస్తున్నామని. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మీయ ఫలాలు మేము ఫలించడానికి నాయన మంచిని చేసే బిడ్డలుగా, నాయన ఎంతోమందికి మాదిరికరంగా ఉండే బిడ్డలుగా నాయన ప్రభా మీరు మాకు సహాయం చేయండి నాయన. అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డలోనైనా మారు మనసు వచ్చినాయనా, చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టినాయనా, చెడ్డ తలంపులనైనా, చెడ్డ ఆలోచనలు తీసివేసినైనా, మా తలంపులకే మా హృదయానికి మీరు కావెలుగా ఉండి, పరిశుద్ధాత్మదేవ మా జీవితాలను మేము మీకు సమర్పించుకోనైనా ప్రభా, మీ సేవలోనైనా ప్రభా మంచి ఫలాలు ఫలించే వృక్షాలుగా మమ్మల్ని నాటి నడిపించమని యేసయ్య నామములు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.